హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక 150 grams కందిపప్పు తీసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. అలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 2 glasses వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి 1 spoon పసుపు యాడ్ చేయాలి, 1/2 spoon జీరా కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత ఒక 1 spoon ఆయిల్ కూడా యాడ్ చేసి ఒక 3 whistles వచ్చే వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక 3 whistles వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత తీయాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక 1 glass వాటర్ యాడ్ చేసుకొని మొత్తం పప్పు మొత్తం స్మాష్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగా స్మాష్ చేయకూడదు, కొంచెం స్మాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 spoon ఆవాలు యాడ్ చేయాలి, 1 spoon జీరా. ఆ తర్వాత 1 cup పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం గోలిన తర్వాత 1 cup ఆనియన్స్ కూడా వేయాలి. ఆ తర్వాత 1 spoon వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత 1 cup టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 1 minute పాటు ఫ్రై అయిన తర్వాత ఒక 1 spoon పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం దగ్గరికి రావాలి, ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కందిపప్పు మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా కందిపప్పు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 spoons ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 spoons కారం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడేంత యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 spoon సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సాంబార్ మసాలా పౌడర్ కూడా ఒక 1 spoon యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసి చింతపండు రసం మొత్తం యాడ్ చేయాలి. ఇలా చింతపండు రసం కూడా మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకొని కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి ఒక 1 glass వరకు వాటర్ యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 to 2 minutes పాటు మరగాలి. కొంచెం చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇంగువ యాడ్ చేసుకొని ఒక 1 to 2 minutes పాటు కుక్ అవ్వాలి. కొంచెం మరిగిన తర్వాత తీసేయాలి. ఇలా మరిగిన తర్వాత పోపేసుకోవడం కోసం ఒక స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కొంచెం ఒక 2 spoons నెయ్యి యాడ్ చేసి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు యాడ్ చేసి జీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత సాంబార్లో యాడ్ చేసుకోవాలి. ఇలా సాంబార్లో యాడ్ చేసి ఆ తర్వాత ఒక 1 spoon కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి పొడి కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా సాంబార్ రెడీ. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ప్రాసెస్లో నచ్చినట్లయితే. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.